రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మూల సిద్ధాంతాలు అయినటువంటి అసమానత లేనటువంటి సమాజ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు పని చేయాలని చెప్పి ఆ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి సందేశాన్ని అట్లాగే దేశవ్యాప్తంగా మతం పేరు మీద విభజన చేస్తూ సమాజంలో విషాన్ని చిమ్ముతున్నటువంటి భారతీయ జనతా పార్టీని దూరంగా ఈ దేశం నుంచి పాలన నుంచి దూరంగా పెట్టి ఈ దేశ సంపద ఈ దేశ వనరులు ప్రజలకే చెందేటట్టుగా చూడాలని చెప్పి అందరికీ ఆయన ఇచ్చినటువంటి పిలుపుని గ్రామ గ్రామానికి తీసుకుని వెళ్ళాల్సిందిగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీయే దేశానికి అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక అసమానతల్ని సామాజిక అసమానతల్ని తొలగించి ప్రపంచంతో పోటీపడే అద్భుతమైనటువంటి భారతీయ సమాజాన్ని నిర్మించగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తిగా ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఒక దశాబ్ద కాలం నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు। రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సందేశమే ఈ దేశ భవిష్యత్తుకి పునాదులుగా మార్తాయి। వారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్ళాలని ఎటువంటి వైషమ్యాలు లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలని ఈరోజు ప్రతి పౌరుడు భావిస్తూ ఉన్నాడు। దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు మతాలు ప్రాంతాలు అన్నీ కూడా ఏకతాటిగా ఒక భారతీయ జాతిగా అది ఎదగాలని ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలని దానికి రాహుల్ గాంధీ గారే సరైన నాయకుడని ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి యాత్ర ద్వారా ఈ దేశ ప్రజానికి అంతా కూడా గమనించి వారి నాయకత్వంలో ముందు నడవటం కోసం ఈరోజు పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు। దాంట్లో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో మనం ప్రత్యేకంగా ఎవరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ విరవీగుతున్నప్పటికీ కూడా భారీ మెజారిటీ ఇచ్చి ఈరోజు కర్ణాటక ప్రజానీకం ఈ దేశాన్ని రక్షించడానికి కాంగ్రెస్ ఒకటే మార్గం అని చూపించినటువంటి ఫలితాలు ఈ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నాయి। రేపు 2023-24 జరిగేటువంటి ఎన్నికల్లో కూడా తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ సంపద వనరులు తెలంగాణ ప్రజలకే చెందేటట్టుగా ఉండేటట్టుగా తెలంగాణ లో ఉన్నటువంటి ఏ నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నామో అవన్నీ తెలంగాణ ప్రజలకే చెందేటట్టుగా పాలకులకు కాదు ప్రజలకే ఉండేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాన్ని తెలంగాణ ప్రజానీకం గమనించారు। ఆ గమనించిన దాంట్లో భాగంగానే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి పిప్పి నుంచి మొదలైనప్పుడు ఆ మొదలైనటువంటి మార్చి 16 మొదలైంది 3 నెలలు 15 రోజులు పూర్తి చేసుకొని ఖమ్మం వరకు వచ్చే వరకల్లా అది ఒక పెద్ద సునామీగా మారి భారీ బహిరంగ సభతో రేపు రాబోయే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి ఒక సంకేతాలను స్పష్టంగా నిన్న ఖమ్మం సభ ద్వారా ఈ దేశానికి చూపించడం జరిగింది।